హే గాయ్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. మనకి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు బుల్లెట్ అయితే మీకు పరిచయం చేపిస్తున్నాను అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్. ఇది బైక్ వచ్చేసి 2017 మోడల్ బైక్ ఇది, ఓకే, 2017 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 1,40,000 అనమాట, 1,40,000 అనమాట. సో ప్రైస్ అనేది ఫిక్స్ కాదు, డెఫినెట్గా తగ్గిస్తారు. చాలామంది మన దగ్గర సెకండ్ హ్యాండ్స్ బైక్స్ అయితే తీసుకుంటున్నారు, కొంతమంది యూట్యూబ్లో మన వీడియోస్ చూసి పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకైతే డిస్కౌంట్ ఖచ్చితంగా వచ్చింది, మీకు కొనేవాళ్ళు ఉంటే కూడా డెఫినెట్గా వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చాలామంది అయితే బైక్స్ పర్చేజ్ చేస్తున్నారు. సో బైక్ అయితే ఇంజన్ ఇది. సో ఈ మనకి ఈ బైక్ వచ్చేసి బ్లాక్ వేరియంట్ అనమాట, బ్లాక్ వేరియంట్లో వస్తుంది మనకి ఇది. సో బైక్ ఓవరాల్ లుక్ అయితే ఇది. బైక్ అయితే చాలా చాలా బాగుంది, బుల్లెట్ 350 క్లాసిక్ అనమాట బైక్ వచ్చేసి ఇది. సో బైక్ మీకు ఓవరాల్ లుక్ ఇది, ఫ్రంట్ లుక్. ఫ్రంట్లో మనకి హెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అనే లోగో ఉంది కదా, దాని కింద వచ్చేసి మనం అలాగే ఇంజన్ కూడా ఒకసారి చూద్దాం. ఇంజన్ కండిషన్ ఏ విధంగా మీకు స్క్రాచెస్ ఏమైనా పడాయా, అండ్ అలాగే దీని మీద ఏమన్నా మీకు హోల్స్ అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా అనేది మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఏమాత్రం స్క్రాచెస్ అయితే పడలేదు, చాలా క్లియర్గా ఉంది. మన దగ్గర వచ్చే ప్రతి ఒక్క బైక్ కూడా కండిషన్గా ఉంటుంది, తీసుకునే వాళ్ళు కూడా అంతే కండిషన్గా తీసుకుంటారు. సో మన దగ్గర ఒకసారి పర్చేజ్ చేశారంటే అది రిపేర్ రావాలంటే చాలా టైం పడుతుంది. మీరే కావాలని చేసుకుంటేనే ఏమైనా అవుతుంది, అంటే బై మిస్టేక్ ఏదైనా అయితే అప్పుడు మాత్రమే రిపేర్ ఉంటుంది. సో అంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ కొన్న వాళ్ళు చాలామంది 100 out of దాదాపు 85% సాటిస్ఫాక్షన్తోనే వెళ్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనకి కలర్ వచ్చేసి బ్లాక్ ఎడిషన్ అనమాట, 2017 మోడలు, 1,40,000 అనమాట ప్రైస్ వచ్చేసి ఇది. సో బైక్ బ్యాక్ నుంచి ఇది అనమాట. మీకు అలాగే నేను మీటర్ బోర్డు కూడా చూపిస్తాను ఒకసారి, ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో మీకు క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, బైక్ ఇది మీటర్ బోర్డు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ గేజ్ కూడా పక్కనే ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలామంది నన్ను రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్, భయ్యా ప్రైజెస్ చాలా ఓవర్గా ఉన్నాయంటున్నారు. భయ్యా కరెక్టే, ప్రైజెస్ చాలా భయంకరంగా ఉంటాయి, ఎందుకంటే లాక్డౌన్ వల్ల బైక్స్ రేట్స్ విపరీతంగా పెరిగాయి. మీకు కావాలంటే ఒకసారి ఓఎల్ఎక్స్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఓకే.